ప్రచారానికి 11 రోజులే ఉండడంతో పార్టీలు స్పీడ్ ను పెంచాయి. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జాతీయ స్థాయి నేతలతో భారీ సభలకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రంగంలోకి అగ్రనేతలు దిగారు. తెలంగాణకు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. ప్రతి ఓటర్ను కలిసేలా బీజేపీ వ్యూహం రచిస్తోంది. బహుముఖ ఎన్నికల ప్రచారంపై బీజేపీ నజర్ పెట్టింది. గడప గడపకు బీఆర్ఎస్ నేతలు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. లోక్సభలో తెలంగాణ గొంతుకు అవకాశం ఇవ్వాలని విన్నపిస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో గులాబీ బాస్ రథయాత్ర కొనసాగుతోంది. ప్రచారానికి 11 రోజులే మిగిలి ఉండడంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జాతీయ స్థాయి నేతలతో భారీ సభలకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రంగంలోకి అగ్రనేతలు దిగారు. తెలంగాణకు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. ప్రతి ఓటర్ను కలిసేలా బీజేపీ వ్యూహం రచిస్తోంది. మరోవైపు బహుముఖ ఎన్నికల ప్రచారంపై బీజేపీ నజర్ పెట్టింది. గడప గడపకు బీఆర్ఎస్ నేతలు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. లోక్సభలో తెలంగాణ గొంతుకు అవకాశం ఇవ్వాలని విన్నపిస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో గులాబీ బాస్ రథయాత్ర కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేవలం 11 రోజులు మాత్రమే ప్రచార పర్వానికి గడువు ఉంది. కాబట్టి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒక పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 5 నుంచి 6 మండలాలు ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని గ్రామాలను టచ్ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ప్రచారాన్ని మరింత స్పీడప్ పెంచారు. వేసవి కాలం భారీగా మండుతున్న క్రమంలో ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలోనే ప్రచారాన్ని ప్రారంభించి 9, 9:30 ప్రాంతంలో తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంటున్నారు. ఇంటికి చేరుకొని ఇంటర్నల్ మీటింగ్స్ మళ్ళీ పెట్టుకుంటున్నారు. సాయంత్రం 5 తర్వాత ప్రచారాన్ని ప్రారంభించి 9 లోపు ముగుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా ముందుకు పోతుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆయన ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 3 సభలు నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా రోజుకు 3 బహిరంగ సభలు అటెండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసిసి నేతలు ఎవరైతే ఉన్నారో, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా యువనాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీరు ముగ్గురు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ ముగ్గురికి కలిపి భారీ బహిరంగ సభలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడెక్కడైతే టఫ్ ఫైట్ ఉందో, టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలపైన కాంగ్రెస్ పార్టీ దృష్టిని కేంద్రీకరించింది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంతో పాటు మరో 10 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జిలుగా ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియమించింది. వారందరూ క్షేత్రస్థాయికి చేరుకున్నారు. వారు పాత కొత్త నేతల మధ్య సమన్వయం కుదురుతారు. అదేవిధంగా అభ్యర్థి పోటీ చేస్తున్న అభ్యర్థికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మధ్య గ్యాప్ లేకుండా చూసే కార్యక్రమాలు వాళ్ళు చూస్తుంటారు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ద్విముఖ వ్యూహంతో ముందుకు పోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించారు. ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. అమిత్ షాకు సంబంధించి ఒక బహిరంగ సభ పూర్తయింది. ఇవాళ కూడా బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మెదక్ పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇంకా ఆయన బహిరంగ సభలు ఇంకా కొనసాగుతాయని చెప్తున్నారు. అదేవిధంగా బూత్ స్థాయి, బూత్ లెవెల్ కమిటీకి సంబంధించి కమిటీలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఓటర్ను కలుసుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఈసారి డబుల్ డిజిట్ దక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి సాగు రేవో తేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలని ఆ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ను కలవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ కూడా ముందుకు పోతుంది. పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించే నాయకులను గెలిపించాలి, లేకుంటే తెలంగాణ నుంచి నాయకులు ఉండాలి అనే ఒక నినాదాన్ని వారు తీసుకొస్తున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతుంది. ఆయన ప్రతిరోజు ఉదయం కార్నర్ మీటింగ్ పాల్గొంటున్నారు, అదేవిధంగా రైతులతో ముచ్చటిస్తున్నారు. మళ్ళీ సాయంత్రం రోడ్ షోలలో బస్ యాత్రలో రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని ఊపందించాయి. మరో 11 రోజులే ప్రచారానికి గడువు ఉంది కాబట్టి అస్త్రశస్త్రాలు సంధిస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలు పెడుతున్నారు, అదేవిధంగా ప్రచారంలో ఇంటింటికి క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. అన్ని రకాల ప్రచారాన్ని ముందంజలో ఉండి నడిపించేందుకు అన్ని పార్టీలు అయితే ఏర్పాటు చేస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు పోతున్నాయి. సవన్ రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.